నమస్తే వెల్కమ్ టు స్పీడ్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా రాజేంద్ర నగర్ నుండి పోటీ చేస్తానంటూ బీఆర్ఎస్ యువ నేత కార్తిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్తిక్ రెడ్డికి దమ్ముంటే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ తో చెప్పించాలని ఆయన సవాల్ విసిరారు సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్లో గల పూచమ్మ దేవాలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు ఆలయంలోని గల్లా పగలగొట్టి దుండగులు డబ్బులను దొంగిలించారు సంవత్సర కాలంగా తెరవని గల్లాను గుల్ల చేశారు గతేడాది గల్లా ద్వారా లక్ష యాభై ఆదాయం వచ్చిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు కేజీహెచ్ లో వైద్యంకు సంబంధించే రోగులతో పాటు వారి సహాయకులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ మెరుగైన వసతులు కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జి మంత్రి విడుదల రజని తెలిపారు కేజీహెచ్లో యాభై లక్షల నిధులతో ఆధునీకరించిన రెండు వందల పడకల సత్రాన్ని మంత్రి విడుదల రజని ప్రారంభించారు అకినేని నాగార్జున చివరగా ది గోస్ట్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా విజయం సాధించలేకపోయింది ప్రస్తుతం అకినేని అభిమానులు నాగార్జున వందవ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు అయితే నాగార్జున మాత్రం తన మూవీ కోసం కాకుండా తన కొడుకుల సినిమాల కోసము తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో మూడవ రోజు జేసి ప్రభాకర్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు వర్షం కురుస్తున్నా కూడా లెక్క చేయకుండా దీక్షా శిబిరం వద్ద స్నానం చేసి దీక్ష కొనసాగిస్తున్నారు ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ కౌన్సిలర్లతో కలిసి దీక్షను చేస్తున్నారు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం కాణిపాకం శ్రీ స్వామివారి దేవస్థానం నందు వంద రూపాయల దర్శనానికి వెళ్లే భక్తులకు నడక వంతెనను స్థానిక శాసనసభ్యులు ఎంఎస్ బాబు మరియు దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి దేవస్థానం వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేయాలని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ఏపీ అమరావతి జేసీ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు మంత్రికి వేదాశీర్వచనం అందించారు అనంతరం ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు డాక్టర్ సిఆర్ రెడ్డి లేని గూడూరును ఊహించుకోలేమని అనేక సంవత్సరాలుగా వైద్య సేవలో పేద ప్రజలకు ఆయన అందించిన సేవలు సహాయక కార్యక్రమాలు చివరి స్థాయిగా నిలిచిపోతాయని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు గూడూరు పట్టణంలో ప్రజా డాక్టర్గా పేరు పొందిన డాక్టర్ సిఆర్ రెడ్డి మరణంతో ఆయన నివాసానికి ఎమ్మెల్యే వరప్రసాద్ వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నెల్లూరు కార్పొరేషన్ సమావేశంలో నగర మేయర్ స్రవంతిపై జరిగిన దాడికి నిరసనగా నగరంలో నిరసనలు వెల్లువెత్తాయి మేయర్ పట్ల అమానుషంగా ప్రవర్తించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గిరిజన సంఘాలు నిరసనకు దిగాయి తక్షణమే మేయర్ను అగౌరవపరిచిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది కేసులో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది మే ఐదవ తేదీ లోపల సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిను హైకోర్టు ఆదేశించింది గంగిరెడ్డి బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని హైకోర్టుకు సీబీఐ తెలిపింది నాగర్ కర్నూలు జిల్లా అచ్చపేట ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది అమానవీయంగా ప్రవర్తించారు డెలివరీ కోసం వచ్చిన గర్భిణికి నొప్పులు రావడం లేదని చేతులు ముఖంపై కొట్టారు కడుపుపై బలంగా కొట్టడంతో శిశువు మృతి చెందింది మృత శిశువుని బయటకు తీసే ప్రయత్నంలో తల్లి తీవ్ర రక్తస్రావానికి గురైంది సరదాగా జంతువులను దగ్గర నుంచి చూడాలని సఫారీ రైడ్కు వెళ్లిన పర్యాటకులకు పై ప్రాణాలు పైన పోయినంత పని అయింది ఒక్కసారిగా పులి వెంటపడడంతో వణికిపోయారు భయంతో కేగలు వేశారు ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సఫారీ రేటుకు వెళ్లిన పర్యాటక బృందానికి ఈ అనుభవం ఎదురైంది ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని కన్గుట్ట గ్రామ మొక్కజొన్న రైతులు వినూత్న నిరసనలకు దిగారు గ్రామ పంచాయతీకి తాళం వేసుకుని స్వీయ నిర్బంధంలో ఉండిపోయారు అర్ధరాత్రి నుండి మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రైతులకు రెండు రోజుల్లో కొనుగోలు చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు భద్రాచలంలోని రామయ్య ఆలయంలో వైభవంగా శ్రీరామ పునర్వసు దీక్ష విరమణ మహోత్సవం జరిగింది ఉత్సవంలో భాగంగా శ్రీరామ పాదుకలకు పూజలు నిర్వహించిన అర్చకులు అనంతరం శ్రీరాముని పాదుకలతో ఆలయ ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ చేశారు మార్చి ముప్పై శ్రీరామనవమి రోజు దీక్ష స్వీకరించిన శ్రీరామ దీక్షాపరులు పునర్వసు నక్షత్రం సందర్భంగా దీక్ష విరమింపజేశారు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో విడుదల చేశారు మార్చి పదిహేను నుండి ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించిన ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఆయన ప్రకటించారు ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించినట్లు తెలిపారు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నాలుగు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల డెబ్బై మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా అందులో రెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల ఇరవై ఆరు మంది ఉత్తీర్ణులయ్యారు ఏలూరు జిల్లా పెదవేగి మండలం కే కన్నాపురంలో ఒక భూ వివాదం ఇరు రాజకీయ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది ఒక వ్యక్తి భూమిని ఇంకో వ్యక్తి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది వారి ఇరువురి మధ్య నెలకొన్న పేచీల పంచాయతీ ఇరు పార్టీల నాయకుల వద్దకు చేరింది విశాఖపట్నం వన్ టౌన్ టర్నల్ చౌట్రీలో గల జాయింట్ సబ్ రిజిస్టార్ ఆఫీసులో రాత్రి ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు అదనపు ఎస్పీ లిలాభాను శ్రావణిల ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి ఈ సందర్భంగా శ్రావణి మీడియాతో మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తనిఖీలు చేశామని తెలిపారు దేశాన్ని కొల్లగొట్టే కార్పొరేట్లకు దేశ సంపద కట్టబెట్టే బీజేపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు పిలుపునిచ్చారు